reached home. వచ్చావా? ఎక్కడికి వెళ్ళావు దేవి? కొంచెం పనుండి వెళ్ళాను. అల్లుడు గారికి కూడా చెప్పకుండా వెళ్లే పనేంటి? ఆయన ఇక్కడికి ఫోన్ చేశారు తెలుసా? నేను మాట్లాడాను. ఆ అమ్మాయి నీతో ఏమన్నా చెప్పిందా దేవి? ఎవరు మావయ్య? మన దగ్గర పనిచేస్తోంది స్వాతి. నువ్వే కదా ఉద్యోగం ఇప్పించింది. ఓహో, ఇది నీ పనన్నమాట. దారిన పోయేదాన్ని నీవేనా తీసుకొచ్చి మనకు తగిలించినాది? ఇప్పుడేమైంది? స్వాతికి ఏమైనా ప్రాబ్లమా? ఆ అమ్మాయికి ఎవరూ లేరని, ఏదో ప్రమాదంలో ఉందని ఈశ్వర్ తన ఇంటికి తీసుకొచ్చాడు. తనొచ్చాక అమ్మాయి ఏదో అనింది. ఆ అమ్మాయి నొచ్చుకునేటో వెళ్ళిపోయింది. పోతే పోయినాది, పీడ వదిలినాది అని ఊరుకోవచ్చును కదా. అంతా వెతికేదానికి పోయినారు. నా మాట విని ఈశ్వర్కి ఫోను చేసెల్వా. వెతికినది సాలు, వీటికి రమ్మను. అది ఎట్లా పోతే మనకేమి? లోకంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటాయి పాటి. అన్నిటినీ మనం ఆపలేం, అందరినీ మనం కాపాడలేం. కనీసం మన చుట్టుపక్కల జరుగుతున్న దానికైనా మనం స్పందించాలి. తోటి వాళ్ళకి సాయం చేయాలి. అన్యాయం జరుగుతుంటే ఆపాలి. ఎవరైనా ఆపదలో ఉంటే కాపాడాలి. మనకెందుకని ఊరుకుంటే, మన మనుషులమే కాదు కదా. ఆహా, చాలా గొప్ప స్పీచ్ ఇచ్చినావు. చెయ్యి తల్లి, సాయము చెయ్యి. ఆ సత్య వాళ్ళు అనాథాశ్రమం నడుపుతున్నారు కదా, అందమాదిరియే ఈ వీటిని కూడా అనాథాశ్రమం చెయ్యి. నీది పోయేదేమున్నది? అసలు ఆ పొన్నును సత్యకాడికే పంపించి ఉండవచ్చును కదా. యారూ లేని అనాథైతే అనాథాశ్రమమే దానికి సరే అయిన సోటు. మన ఇల్లు కాదు. అది దొరికితే ఆడికే పంపించండి. ముందు తను దొరకని, తనతో మాట్లాడు, ఆ తర్వాతే ఏదైనా.